ఐఐటి జేఈ మెయిన్ 2024 సెషన్ 2 ఎగ్జామ్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఎన్టీఏ వాళ్ళు. అఫీషియల్గా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారనమాట. ఆ పబ్లిక్ నోటీస్లో లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారనమాట. ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు సెషన్ 2 ఎగ్జామ్కి, ఎప్పుడు మన డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు, అంటే మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, ఈ రెండు డీటెయిల్స్ వాళ్ళు ఆ పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేస్తారు. మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ సెషన్ 2 ఎగ్జామ్కి హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఐఐటి జేఈ మెయిన్ ఎగ్జామ్ గురించి మీకు ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి, ఇమీడియట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే, 30 డేస్లో 1 లాక్ రూపీస్ ఎలా సంపాదించాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. సో ఇది మనకు వచ్చిన పబ్లిక్ నోటీస్ అనమాట ఎన్టీఏ నుంచి. ఇక్కడ చూడండి, పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి 2 మార్చ్ నిన్న రిలీజ్ చేశారు. ఎక్స్టెండింగ్ ద రిజిస్ట్రేషన్ విండో అండ్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఫర్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సెషన్ 2. సో ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి, అంటే మనం సెషన్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ 4 మార్చ్ అప్ టు 10:50 PM, అంటే రేపు నైట్ 10:50 PM వరకు మనము సెషన్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్యూరేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 6th to 7th March, ఒక 2 డేస్ టైం ఇచ్చారనమాట. మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఒక 2 డేస్ టైం ఇచ్చారు. సో హాల్ టికెట్ గురించి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్ గురించి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.